Hi friends, welcome back to our channel Learn Smartly. Friends, Central Board of Secondary Education वालों conduct चेसे Central Teacher Eligibility Test CTET एदैते उंटदो दानिकि संबंधिंचिन notification अनेदि release कावडं जरिगिंदि. ई रोज वीडियोलो दानिकि संबंधिंचिन complete details तेलुसुकुंदाम. वीडियोनि अक्कड skip चेयकुंडा full गा चूडंडि. अलागे मीरु कनुक मन channel first time चूस्तुन्ना लेदा इंका सब्सक्राइब चेयकुंडा चूस्तुन्नट्लयिते किंद कनपडुतुंदि red color subscribe button click चेसि channel subscribe चेसुकोंडि. अलागे वीडियोनि तप्पकुंडा like चेयंडि, मी friends की షేర్ చేయండి. ఫ్రెండ్స్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వాళ్ళు కండక్ట్ చేసే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ 2021 సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇది వచ్చేసరికి ఎవరైతే సిబిఎస్ఈ స్కూల్స్లో 1 to 8 టీచర్స్ ఉంటారో వాళ్ళకి కండక్ట్ చేసే ఎగ్జామినేషన్ అనమాట. सो దీనికి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చేసరికి 29/2021 నుంచి 19/10/2021 వరకు కూడా మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. అంటే ఈ రోజు నుంచి అక్టోబర్ 19th వరకు కూడా మీరు ఆన్లైన్ లో అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్స్ ఒకసారి చూస్తే గనుక 16/12/2021 నుంచి 13/1/2022 వరకు కూడా మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే డిసెంబర్ 16వ తారీఖు నుంచి జనవరి 13వ తారీఖు వరకు కూడా మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ టైం ఈ ఎగ్జామినేషన్ వచ్చేసరికి సిబిటి మోడ్ లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మోడ్ లో మీకు ఈ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు చూసుకుంటే గనుక సిటెట్ అనేది సిబిటి మోడ్ లో కండక్ట్ చేయలేదన్నమాట. సో ఫస్ట్ టైం మీకు సిబిటి మోడ్ లో ఈ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో చూసుకుంటే గనుక మీకు 20 లాంగ్వేజెస్ లో ఈ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. అలాగే మీకు ఇండియాలో ఉన్న 130 సిటీస్ మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. సో దీనికి సంబంధించిన ఫీజ్ డీటెయిల్స్ ఒకసారి చూస్తే కనుక ఇందులో మనకి 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1 అలాగే పేపర్ 2. ఎవరైతే 1 to 50 టీచ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చరికి పేపర్ 1 క్వాలిఫై అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే ఎవరైతే 6 to 8 టీచ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చరికి పేపర్ 2 అనేది క్వాలిఫై అవ్వాలి. సో ఎవరైతే పేపర్ 1 ఆర్ పేపర్ 2 రాయాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చరికి జనరల్ అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 1000 రూపీస్ అనేది పే చేయాలి. అలాగే ఎవరైతే ఎస్సీ ఎస్టీ డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు వచ్చరికి 500 రూపీస్ అనేది పే చేయాలి. ఎవరైతే బోత్ పేపర్స్ పేపర్ 1 అలాగే పేపర్ 2 రాయాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చరికి జనరల్ ఓబీసీ కేటగిరీ వాళ్ళు అయితే కనుక 1200 పే చేయాలి. ఎస్సీ ఎస్టీ డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్స్ అయితే కనుక 600 రూపీస్ అనేది పే చేయాలి. ఒకసారి మనం పేపర్ 1లో ఉన్న సబ్జెక్ట్స్ ఒకసారి చూస్తే కనుక చైల్డ్ డెవలప్మెంట్స్ అండ్ పెడగోగీ, ఇందులో మీకు 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్ ఉంటాయి. అలాగే లాంగ్వేజ్ 1 వచ్చరికి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, లాంగ్వేజ్ 2 వచ్చరికి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ అనమాట. ఈ లాంగ్వేజ్ 1 అండ్ లాంగ్వేజ్ 2 అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంగ్లీష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మణిపూర్, మరాఠీ, తెలుగు, ఉర్దూ, తమిళ్, సాంస్క్రిట్, ఇలా మీకు ఇండియాలో ఉన్న ఆల్ లాంగ్వేజ్ అనేవి ఉండటం జరుగుతుంది. ఈ ఇంట్లో నుంచి మీరు ఏదో ఒక 2 లాంగ్వేజ్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మ్యాథమెటిక్స్ 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్ ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ వచ్చరికి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ ఉంటాయి. ఓవరాల్గా మీకు పేపర్ 1 అంటే ఎవరైతే 1 to 50 టీచ్ చేయాలనుకుంటున్నారో వీళ్ళకి వచ్చేసరికి 150 క్వశ్చన్స్ 150 మార్క్స్తో 2.5 అవర్స్ మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఉన్న సబ్జెక్ట్స్ ఒకసారి మళ్ళీ చెప్తాను, స్టైల్ డెవలప్మెంట్స్ అండ్ పెడగోగీ, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, మ్యాథమెటిక్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనమాట. నెక్స్ట్ మనం పేపర్ 2 గురించి డిస్కస్ చేస్తే కనుక ఎవరైతే 6 to 8 టీచ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చరికి పేపర్ 2 క్వాలిఫై అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇందులో ఉన్న సబ్జెక్ట్స్ ఒకసారి చూస్తే కనుక చైల్డ్ డెవలప్మెంట్స్ అండ్ పెడగోగి 30 క్వశ్చన్స్ అండ్ 30 మార్క్స్, లాంగ్వేజ్ 1 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, లాంగ్వేజ్ 2 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. ఈ లాంగ్వేజ్ 1 అండ్ లాంగ్వేజ్ 2 అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్, ఎవరైతే మ్యాథమెటిక్స్ లేదా సైన్స్ టీచర్స్ ఉంటారో వాళ్ళకి వచ్చరికి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఉంటుంది, 60 క్వశ్చన్స్ 60 మార్క్స్. అలాగే సోషల్ స్టడీస్ లేదా సోషల్ సైన్స్, ఎవరైతే సోషల్ స్టడీస్ సోషల్ సైన్స్ టీచర్ అనుకున్నారో వాళ్ళకి వచ్చరికి 60 క్వశ్చన్స్ 60 మార్క్స్ అనేది ఉండటం జరుగుతుంది. ఓవరాల్గా చూసుకుంటే మీకు 150 క్వశ్చన్స్ 150 మార్క్స్, టైం వచ్చేసరికి 2.5 అవర్స్ టైం అనేది ఉంటుంది పేపర్ 2కి. సో ఎవరైతే బోత్ పేపర్ 1 అండ్ పేపర్ 2 రాయాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చేసరికి ఈ బోత్ పేపర్ 1 అలాగే పేపర్ 2లో ఉన్న సబ్జెక్ట్స్ అనేవి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్లో మీకు క్లియర్గా సిలబస్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఒకసారి మీరు నోటిఫికేషన్ అనేది క్లియర్గా చదవండి. అలాగే దీనికి సంబంధించిన వ్యాలిడిటీ టైం పీరియడ్ చూసుకుంటే కనుక ద వ్యాలిడిటీ పీరియడ్ ఆఫ్ సీటెట్ క్వాలిఫైయింగ్ సర్టిఫికేట్ ఫర్ అపాయింట్మెంట్ విల్ బీ ఫర్ ది లైఫ్ టైమ్ ఫర్ ఆల్ కేటగిరీస్ అనమాట. అలాగే దెర్ ఈజ్ నో రిస్ట్రిక్షన్ ఫర్ ది నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ పర్సన్ క్యాన్ టేక్ అక్వైరింగ్ ఏ సీటెట్ సర్టిఫికేట్. మీరు ఎన్నిసార్లు అయినా కూడా ఈ సీటెట్ ఎగ్జామినేషన్ అనేది రాసుకోవచ్చు, ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అనేవి ఉండదన్నమాట. సో ఎన్నిసార్లు అయినా కూడా మీరు ఈ ఎగ్జామినేషన్ అనేది అటెంప్ట్ చేసుకోవచ్చు.
అలాగే మనం ఒకసారి ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ గురించి కూడా ఒకసారి చూస్తే కనుక ఫస్ట్ మనం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సెంటర్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో మనకి అనంతపూర్, భీమవరం, చీరాల, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, పొద్దుటూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న సెంటర్స్. అలాగే తెలంగాణలో ఉన్న సెంటర్స్ ఒకసారి చూస్తే కనుక హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్ మనకి తెలంగాణలో ఉన్న సెంటర్స్ అన్నమాట. సో ఇంకా మనం ఈ సీటెట్ 2021 సంబంధించిన నోటిఫికేషన్ ఎలా చెక్ చేసుకోవాలి, అలాగే దీనికి ఎలా అప్లై చేయాలి అనేది ఒకసారి మనం చూస్తే కనుక ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ఒక వెబ్సైట్ లింక్ ఇస్తాను. ఆ వెబ్సైట్ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే కనుక ఇన్ఫర్మేషన్ బులెటిన్ సీటెట్ 2021 డిసెంబర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పీడిఎఫ్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది అనమాట. ఇందులో చూసుకుంటే కనుక మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఏ టు జెడ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇందులో ఉంటుందన్నమాట. అలాగే మీకు సిలబస్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఈ పీడిఎఫ్లో ఉంటుంది. ఒకసారి అవన్నీ కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకోండి. అలాగే మీరు అప్లై చేయాలనుకుంటే కనుక దీనికి స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేస్తే కనుక మీకు లాస్ట్లో బాటంలో మీకు అప్లై ఫర్ సీటెట్ డిసెంబర్ 2021 అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మీరు ఇంకో విండోకి డిలేటెడ్ అవుతారు. ఇందులో చూసుకుంటే కనుక ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళొసరికి అప్లికేషన్ నెంబరు, పాస్వర్డు, అలాగే కింద కనపడుతున్న క్యాప్చర్ ఎంటర్ చేసి మీరు సైన్ ఇన్ అవ్వచ్చు. లేదంటే కొత్తగా ఎవరైతే అప్లికేషన్ పెట్టాలనుకుంటున్నారో, న్యూ రిజిస్ట్రేషన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళొసరికి ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ కనపడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే కనుక మీకు ఫోర్ స్టెప్స్లో ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసరికి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మీరు అప్లికేషన్ ఫామ్ పెట్టాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క పాస్వర్డ్ సైజ్ ఫోటో, అలాగే మీ యొక్క సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాలి. అలాగే లాస్ట్ వచ్చేసరికి మీకు ఫీజు అనేది పే చేయాలన్నమాట. ఈ విధంగా మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా సీటెట్ 2021 సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక చూసి వెళ్ళిపోకుండా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనపడుతుంది ఎట్గా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.